దసరా పండుగ పోయింది, అలాయ్ బలే వచ్చింది. అలాయ్ బలే కూడా మన తెలంగాణలో ఇప్పుడు ఒక పండుగ లెక్కనే అయిపోయింది. సో భుజాల మీద వేసుకొని ఆ పండుగను ముందుండి నడిపించింది దత్తన్న కుమార్తె, మన విజయక్కనే కాబట్టి ఇలా విజయక్క మనతో ఉన్నది. అసలు ఇంకా చాలా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, అక్కనే అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నిజంగా అలాయ్ బలాయ్ చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసినారు, ఎవరు నోళ్ళలో చూసినా ఇప్పుడు దాని ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్, అంత మంచిగా సక్సెస్ చేసినందుకు. అసలు అలాయ్ బలాయ్కి మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు సార్ వచ్చిండ్రు కదా, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అంత పెద్ద స్థాయి, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఆయనది. అట్లాంటి ఆయన మన ప్రోగ్రాంకి వచ్చి మన తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటా ఇట్లాంటివి చేసుకోవాలి అని అందరిని పిలిచినందుకు చాలా బాగా అనిపించింది. అది ఇంకా కొత్త ఎనర్జీ. ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దత్తన్న పండుగ ఇది అంటే మనదే, మనమే చేయాలి అని అందరు వస్తారు. అందరు అక్కడ ఎవరికి వాళ్ళే పెద్ద, ఎవరిది వాళ్ళదే ఈవెంట్ అది. కానీ ఒకటి ఏంటంటే అందరికి కనపడంది నా వెనుక అలాయ్ బలాయ్ కమిటీ అని 150 మంది ఉంటారు. 45 సంవత్సరాల నుంచి దత్తన్న క్లోజ్ గా అసోసియేట్ అయిన వాళ్ళు, పార్టీ వాళ్ళు ప్రతిసారి అంటే అందరం కలిసి పిలుస్తాము. ఎప్పుడైనా ముఖ్యులని నానబోయి పిలుస్తారు, ఇప్పుడు గవర్నర్ పొజిషన్లు ఉన్నారు అట్లా పోకూడదు కాబట్టి ఇంకా మేము వెళ్లాల్సి వచ్చింది. దాంట్లో ఏందో మరి సార్ మీడియా కొంచెం నా మీద ఎక్కువ ప్రేమ చూపించినట్టు, ఓ ఫ్రంట్ ఫేస్ మాత్రమే నేను దీని వెనక చాలా మంది కష్టపడతారు. అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ దాకా బాగా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఎంత హిట్ అయిందో మీరు ఆ ప్రోగ్రామ్ లో ఒక డైలాగ్ వేసిండ్రు చూసిండ్రా, ఏంటిది కడపారా మాట్లాడుకోవాలి, మనసారా పలకరించుకోవాలి, కండ్లారా మన సాంప్రదాయాన్ని చూడాలి. చూసిరు మీరైతే, కడపారా మన ఫుడ్ తినాలి, ఫుడ్ తినాలనే పదమైన బాగా తినబ్బా. ఒకసారి మళ్ళొకసారి ఆ డైలాగ్ చెప్పు. నేనా, నోరారా మాట్లాడుకుందాం, మనసారా ఆత్మీయతను పంచుకుందాం, కడుపారా తెలంగాణ విందుని ఆరగిద్దాం, కనులారా తెలంగాణ సంస్కృతిని వీక్షిద్దాం. నిజంగా చాలా చాలా మంచి. మా అన్న, మా దత్తన్న, మా దత్తన్న ఎనకటి నుంచి అందరు కూడా అన్న అని చెప్పి ఓన్ చేసేసుకున్నారు. అంటే ఆయన అట్లా చూస్తాడు అందరినీ కూడా, చిన్న పెద్ద అనుకుంటా తేడా లేదు. ఎవరైనా సహాయానికి వస్తే ఆయన చేయగలిగినా చేయలేకపోయినా కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటాడు. అన్ని 45 సంవత్సరాల నుంచి పార్టీకి మనిషికి అట్లా కాకుండా మనిషిని మనిషిలాగానే చూస్తాడు. నేను ఒకరి దగ్గర పోయినప్పుడు ఒకరు అన్నారు, ఎన్టీఆర్ గారి తర్వాత దత్తన్నకే ఆ పేరు వచ్చింది, తన నాన్న అని పిలుస్తారు, ఇప్పుడు మళ్ళీ నాన్నని పిలుస్తారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. దాని ఒక్కదాన్నే నేను వారసత్వం అనుకుంటా, అది నేర్చుకోవాలి. ఆ వారసత్వాన్ని మాత్రం నేర్చుకోవాలని అనిపిస్తుంది. అంటే అలాయ్ బలాయ్ కార్యక్రమం దగ్గరుండి మీరు చూసుకోవడమేనా లేకపోతే నాన్నగారి వారసత్వం, ఇందాక మీరు అన్నారు కదా అన్న అనేది కాకుండా రాజకీయ వారసత్వం కూడా ఏమన్నా తీసుకునే ఆలోచన ఉన్నదా? రాజకీయ వారసత్వం నా ఒక్కదానికి సరిపోదు, అది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయినది. 45 ఏళ్ళ రాజకీయ జీవితానికి నేను ఒక్కదాన్ని సరిపోను, నేను అదే చెప్తా. ఆయన ఆలోచన, ఆయన వ్యక్తిత్వం చాలా పెద్దది. అందరు కలిసి ఉండాలి, అందరం ప్రజల కోసమే ఉంటాము. ఎవరికి ఆయన నిజంగా కూడా చాలా మంది చెప్పారు అలాయ్ బలాయ్ ఇలా దత్తన్న శత్రువులను వెతకాలంటే అడ్రస్ దొరకదని. అట్లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయనకి నేను ఒక్కదాన్ని వారసురాలంటే సరిపోదు. అట్లాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు దత్తన్న వారసులే, అందరిలో నేను ఒక్కదాన్ని. అంటే రాజకీయం ఆ బాటలో నడవాలనే ఆలోచన ఉందా? ఉంది, డెఫినెట్గా ఉంది. అంటే అట్లా సేవ చేయాలి, అంతమందికి ఉపయోగపడాలి, ఆయన బిడ్డగా పేరు తెచ్చుకోవాలి, అంతే, ఆ పేరే తెచ్చుకోవాలి. ఆ పేరు తెచ్చుకోవాలి. అది సరే, రౌడీజం గుండాయిజం చేసిన రాజకీయం కాదు కదా, ప్రజల కోసం చేసిన రాజకీయం కాబట్టి ఆ పేరు తెచ్చుకోవాలి. మిమ్మల్ని నేను కలవడం అయితే ఫస్ట్ టైం. మీరు మాట్లాడే పద్ధతి కూడా గట్లనే ఉన్నది నవ్వుకుంటా. నేను ఏమనుకున్నా అంటే మీతో మాట్లాడేటప్పుడు కొంచెం సీరియస్ ఉంటారేమో, రాజకీయ నాయకుల పిల్లలు అంటే కొంచెం సీరియస్ ఉంటారమ్మా అని అనుకున్నాగా నిజంగా మీరు బాగా కలిసిపోయినారు. సో అంటే రాజకీయం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఉండాలి ప్లస్, మేము అనుకుంటాం బాల్యం కూడా తెలుసుకోవాలని ఉన్నది. బాగా సింపుల్ అబ్బా, ఏం లేదు, అంత నువ్వు పెరిగినట్టు నేను కూడా పెరిగినా, అంత సింపుల్ అబ్బా, ఏం లేదు, అంత నార్మల్. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 7th క్లాస్ దాకా చదువుకున్నా, తర్వాత ఇంటికి దూరం అవుతుందని నారాయణ స్కూల్లో వేసిండ్రు.
అక్కడ నుంచి టెన్త్ అయిపోయింది, ఇంటర్ ఎంపీసీ, తర్వాత ఇంజనీరింగ్ చేసిన వాసవి కాలేజ్లో. మా నాన్న ఎంత స్ట్రిక్ట్ అంటే ఫస్ట్ ఇయర్ నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయ్యి నేను ఎగ్జామ్స్ రాయలే, ఓయూ నామ్స్ బట్టి ఎగ్జామ్స్ రాయకపోతే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ కారు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకపోతే. అయితే కొంచెం ఏమైనా రికమెండ్ చేస్తే ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇస్తారని అడిగితే నో రికమెండేషన్ అవన్నీ ఏం లేదు, కాలేజ్ రూల్స్ బట్టే పోవాలని. అట్లా ఇంకో ఇయర్ ఎక్స్ట్రా చదువుకుంది ఇంజనీరింగ్. అందరు నాలుగేళ్ళలో అయిపోగొట్టేది, నేను ఐదేళ్ళలో వేసిన. అమ్మా, మీకు ఇన్స్పిరేషన్ లీడర్ ఎవరు? నాకా? అందరూ ఇంక అందరు మనకి పెద్ద పెద్ద లీడర్లు కనిపిస్తూనే ఉంటారు, కానీ వీళ్ళంతకన్నా కూడా అసలు ఏం పదవి తీసుకోకుండా చేస్తారు, చాలామంది ఉంటారు అట్లా. నాకు తెలిసి కూడా వేలల్లో బీజేపీ కార్యకర్తలు ఉట్టిగానే పార్టీ అంటే ఇష్టం, దేశం అంటే ఇష్టము అని చెప్పి ఏం ఆశించకుండా పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిది ఉంటుంది, అందరిది ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది, అందరికి మంచిగా అనిపిస్తుంది అట్లాంటి సక్సెస్ స్టోరీలు ఉండి కార్యకర్తగా నుంచి స్టార్ట్ చేసి గవర్నర్ అయ్యిండు అంటే దత్తన మీద స్టోరీ రాయొచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఏం ఉండదు అయినా కూడా అట్లనే పార్టీ జెండాను పట్టుకొని ఇదే లైఫ్ అనుకోవడం చాలా పెద్ద విషయం. అది ఇప్పుడు మన ఇంట్లో హౌస్ వైఫ్లు కూడా చాలా మంది వాళ్ళ ఇంటి కోసం ఎంత శ్రమిస్తారు, ఎంత చేస్తారు, వాళ్ళ వల్లనే ఇల్లు నిలబడుతుంది, పిల్లలు పెరుగుతారు, చేస్తారు. కానీ మనం వాళ్ళ గురించి మాట్లాడుకోం. అట్లనే కార్యకర్తలు కూడా అంతే, వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు కానీ వాళ్ళే బలం. అట్లా ఎవ్వరు నాకు తెలిసిన అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఇన్స్పిరేషనే. మీ అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎట్లుంటుంది సపోర్ట్? చాలా మంచిగా ఉంటుంది, లేకపోతే ఇట్లా నేను ముందు కూర్చునే అంత స్థాయి కూడా నేను రాకపోతుంటే. అంటే నీకు నీకు ఎట్లా దొరికిండ్రు అంటే మంచి ఫ్యామిలీ వాళ్ళు నువ్వు వీళ్ళేమో నువ్వు ఇంకా ముందు పోవాలి అని సపోర్ట్ చేస్తావు అంటే ఏదో జన్మల బీభత్సంగా రాసి పెట్టినావు అక్క. లేకపోతే ఇక్కడ పుడతానా? 2022 వరకు ఒక పొలిటికల్ లీడర్గా విజయ్ అక్క ఈ అలై బలై కార్యక్రమం చేస్తుందా? పొలిటికల్ లీడర్ అంటే దాని డెఫినేషన్ వేరేలే. అందరూ అనుకునే రాజకీయం వేరు, దత్తన్న నేర్పించిన రాజకీయం అయితే సేవ చేయాలి, అందరితో ఉండాలి అని నేర్పించిండు. అట్లా నిజంగా కూడా ఆ సేవా దృక్పథంలో ఉండి అట్లా మంచి సేవ చేసి ఒక సోషలిస్ట్ చేస్తుంది, ఇంతమందికి ఉపయోగపడ్డది అన్న పేరుతో చేయాలనుకుంటున్నా. కవిత అక్క అవును, మన బండి సంజయ్ అన్న ఇద్దరు మాట్లాడుకున్నది, గుసగుసలు మాట్లాడుకున్నారు అని చెప్పి, కానీ అక్కడ పార్టీల ముచ్చట్లు ఏమి ఉండవేమో. ఏమి ఉండదు అంటే అంత టైం ఉండదు, పాపం అందరూ ఎప్పుడు కలవంది కలుస్తారు కదా, కాబట్టి నాకు తెలిసి నేను లేను అక్కడ. కానీ పార్టీల ముచ్చట ఉండేందుకు కూడా అంత స్పేస్ ఇయ్యారు జనాలు కూడా, తోసుడు అది అందరు వచ్చి కలుస్తూ ఉంటారు. ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు అని చెప్పారు కవిత గారు కూడా ప్రోగ్రాంలో. కాబట్టి నిజంగా కూడా అది అందరం ఏం చేసినా ఫైనల్గా సొసైటీ కోసమే చేస్తాం, అది అంత వదిలేసి ఒక్కరోజు ఆప్యాయంగా ఉంటే బాగుంటుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా నిజంగా చేయాలి, తరాలకు తలపడి చేయాలి, అందరు చేయాలి, అందరు చేయాలి, అందరూ ఇట్లనే ఇట్లనే మాట్లాడుకోవాలి.